ఇది వరకు రౌడీలు వేరుగా ఉండేవారు, రాజకీయ నాయకులు వేరుగా ఉండేవారు. ఇప్పుడు రౌడీలందరూ రాజకీయ నాయకులు అయ్యారు. ఇక మీద చటర్జీకి పనే లేదు. కేల్ కథం. ఇదిగో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటో సూటిగా చెప్పు చటర్జీ. ఏమని చెప్పను, అడితిరిగి ఇటుతిరిగి మన మీదకి వచ్చాడు. ఆ దామోదరం పొలిటీషియన్ కాదు, పాయిజన్ చెప్పి మరీ దెబ్బతీస్తున్నాడు. మన రఘును కొట్టించాడు, నీ కారులో వెళ్తున్న మన రఘును కొట్టించాడు. రేపు నిన్ను కొడతాడు జేకే, తర్వాత ఇక వాడికి నేనెంత? అందుకే మూటా ముల్లా కట్టి కలకత్తా వెళ్తున్నాను. చటర్జీ అసలు మ్యాటర్ ఏంటి చెప్పు. బాబ్జీ చెప్పు. నిన్న కూడా ఒక డీల్ వచ్చింది. 10 కిలోమీటర్లు వెళ్ళి సముద్రం నుంచి ఒక పార్సిల్ తీసుకురావాలి. ఆ పార్సిల్ చిన్నదే, దాని విలువ 9 కోట్లు. అందులో నువ్వు బ్లూ జాగర్ వజ్రాలు. ఈ విషయం ఎలాగో దామోదరం తెలిసిపోయింది. ఆ వజ్రాల మీద చేయేస్తే పేగులు తెంచి మెళ్ళో వేసుకుంటానన్నాడు. ఆ జేకే ఏం పీకలేడు, ఆ రఘుగాడంతగా నా చించలేడు అన్నాడు. రఘు గురించి నీకేం తెలియదు, పక్కన లేడీస్ ఉన్నారనే ఆ రోజు రఘు సైలెంట్గా ఊరుకున్నాడు. అందుకని అతని తప్పుడు లేక ఏమగండే, రఘు మాత్రం కొట్టడం మొదలెట్టాడో రక్తం వరదలవుద్ది. అలాగా తక్కువ వచ్చినవైకు వాడు నా బిడ్డ. వినటానికి అందంగానే ఉంది. చూస్తూ ఉండు, వాడేం చేస్తాడో చూస్తూ ఉండు. ఆ దామోదరం నా చెప్పుతో సమానం, వాడిని చూసి నువ్వు భయపడచ్చు, ఈ జేకే రెజిమెంట్ భయపడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.